ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వీడియోని ఒక్క లైక్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే అందరికీ పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. న్యూ ఆఫర్ అయితే వచ్చేసింది. 2 lakh rupees వరకు లోన్ మీరు తీసుకోవచ్చు. కంపెనీ కాదు, యాప్ కాదు, ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంకు. మనకి మొబైల్తోనే ఇంట్లో కూర్చొని 2 lakh rupees నుండి 10 lakh rupees వరకు లోన్ అయితే ఇస్తున్నారు. ఎలా తీసుకోవాలి ఈ బ్యాంక్ నుండి, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుందండి. ఫస్ట్ నుండి ఎండ్ దాకా చూడండి. అండ్ లాస్ట్లో నేను మీకు లోన్కి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. 100% లోన్ అయితే వస్తుందండి, అది కూడా మొబైల్తోనే. ఎటువంటి రిక్వైర్మెంట్ అయితే లేదు, బ్యాంక్కి విజిట్ అవ్వాల్సిన పని కూడా లేదు. ఈ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉన్నా లేకపోయినా మీకు అమౌంట్ అనేది అయితే క్రియేట్ అయితే చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కేవలం బ్యాంక్ ఉండి మీరు మొబైల్తో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను మాట్లాడుతున్న ఈ బ్యాంక్ పేరు ఏంటంటే దేశీ అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో ఉన్న బ్యాంక్ అండి, బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ దీంతో మనకి ఇంట్లో నుండే ఇన్స్టెంట్గా మనం అయితే లోన్ అయితే తీసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. లోన్ రాకపోతే వీళ్ళ సంబంధించిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటారు, వాళ్ళైతే మాట్లాడి మనకైతే హెల్ప్ చేస్తారు ఏమైనా ప్రాబ్లం కానుంటే. ఈ విధంగా ఇంట్లో నుండే మీరు పర్సనల్ లోన్, హోమ్ లోన్, 2-wheeler loan ఇలా చాలా లోన్స్ని మీరైతే తీసుకోవచ్చు అండి. అండ్ 10 lakh rupees వరకు లోన్ అయితే ఇస్తున్నారు, అది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో. ఇన్స్టెంట్గా అయితే అప్రూవ్ అయితే అవుతుంది. ఎంత టైం పడుతుందో కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఇక వీడియోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు చాలా సింపుల్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, 100% అయితే వస్తుంది. నాదైతే ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఈ విధంగా వెంటనే ఒక్క లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని మాత్రం ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే మీ మొబైల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి సర్చ్ చేయండి. ఇలా సర్చ్ చేయగానే మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందండి. ఇక్కడ నుండి మనం ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్స్టెంట్ పర్సనల్ లోన్, ఈజీ లోన్ వితౌట్ డాక్యుమెంట్స్ అని చెప్పి కనబడుతుంది కదా. ఇక్కడ అప్లై ఈజీ లోన్ విత్ ఫ్యూ డాక్యుమెంట్స్, లెస్ డాక్యుమెంట్స్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తామండి. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది మనకి హోమ్ లోను, కార్ లోన్, పర్సనల్ లోన్, 2-wheeler loan, ఎడ్యుకేషనల్ లోన్, మార్టేజ్ లోన్, ఈ విధంగా చాలా లోన్స్ వీళ్ళైతే ఇస్తున్నారండి. మనం ఏ లోన్ కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి పర్సనల్ లోన్ చెప్పి కనబడుతుంది కదా, ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనం అయితే అప్లై చేసుకోవచ్చు అండి. నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ముందుగా వీళ్ళు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారో ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ ఏజ్ 21 ఇయర్స్ కానీ దాటుంటే మీరైతే ఎలిజిబుల్ అండి. చాలా సింపుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. 21 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న అందరైతే ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మీరు జాబ్ చేస్తున్నా లేక సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయినా వీళ్ళు మనకైతే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే 2% మనకి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. చాలా వాటిలో 5%, 10% వరకు అయితే ఉంటుంది. ఇక ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ అనేవి చాలా సింపుల్ అండి. మనకి అడ్రస్ ప్రూఫ్ కింద అండ్ మన ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉంటే చాలు. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఏదో ఒక డాక్యుమెంట్ పెడితే మీరు సరిపోతుందండి. ఈ విధంగా మీరు ఎక్కడైతే చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి అప్లై నౌ అని చెప్పి కనబడుతుంది కదా, ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనం ఇప్పుడు సపరేట్ ఇంకో పేజ్కి అయితే వచ్చేస్తామండి. ఇప్పుడు నేను ఒక 10% కంప్లీట్ చేశాను, ఇక్కడ కనిపిస్తుంది. ఇంకో ఒక 4 steps, ఇంకో ఒక 3 steps కానీ కంప్లీట్ చేస్తే మనకైతే అమౌంట్ అయితే శాంక్షన్ చేసేస్తారు. సో చాలా సింపుల్. ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనకు సంబంధించింది మనం ఏ స్టేట్ నుంచి వస్తున్నాము, మన సిటీ, మన బ్రాంచ్, అంటే మనకి మనం నార్మల్గా మనకి బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అయినా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి
విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలండి. దీని తర్వాత ఏంటంటే మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈ డీటెయిల్స్ మనం అయితే అప్లోడ్ చేస్తాము. అండ్ అదేవిధంగా మనకి లోన్ అమౌంట్ ఎంత కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత వాళ్ళు మనకైతే ఒక లిమిట్ అయితే ఇస్తారు మన డీటెయిల్స్ బట్టి. దాని వరకు మనం అయితే అమౌంట్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎంత లిమిట్ వస్తుందో దాంట్లో మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకో 3 స్టెప్స్ కనుక కంప్లీట్ చేస్తే మనకు అమౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ నేనైతే మీకు చూపించాను నా బాధ్యతగా, మీరు ఈ విధంగా మీరైతే లోన్ తీసుకోవచ్చు అని చెప్పి నేను జెన్యున్గా చెప్తున్నాను. నేను ఆల్రెడీ వేరే లోన్ అయితే తీసుకున్నాను, ఇప్పుడు ఇది కానీ తీసుకుని నాకైతే కొంచెం ఎక్కువ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మీరైతే ఇంకో 2-3 స్టెప్స్ కంప్లీట్ చేసి ఈజీగా లోన్ అయితే పొందొచ్చండి. అండ్ మీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద ఒక నెంబర్ కనిపిస్తుంది, అండ్ ఈమెయిల్ అయితే ఉంది, మీరు వీటికి మెయిల్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మీరైతే బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఇన్స్టెంట్గా లోన్స్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినా, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరికైనా ఉంటుంది మనీ అర్జెన్సీగా కావాలని చెప్పి, సో మీరు ఖచ్చితంగా ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమంది షేర్ చేయండి. ఒక్కరికి హెల్ప్ అయినా నాకు హ్యాపీగా అయితే ఉంటుంది. అండ్ వీడియోని వెంటనే ఒక్క లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.